ప్రగతిశీల విధానాల తెలంగాణ విదేశీ కంపెనీలను ఆకర్షిస్తోంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని సుస్థిర ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. మంత్రి కేటీఆర్ సమర్థత గ్లోబల్ సంస్థలకు నమ్మకం కలిగిస్తోంది. రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు మల్టీనేషనల్ కంపెనీలను తెలంగాణ బాట పట్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 22,000 పరిశ్రమలు ఆయా రంగాల్లో 4,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాయి. దీంతో 22 లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు దక్కాయి. స్వపరిపాలనలో తెలంగాణ దేదీప్యమానంగా వెలుగొందుతోంది. సీఎం కేసీఆర్ దార్శనికతతో అన్ని రంగాల్లో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. దీంతో ప్రపంచ దేశాల చూపంతా తెలంగాణపైనే పడింది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలెన్నో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ ఏర్పాటుకు హైదరాబాద్ ఎంచుకుంటున్నాయి. పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ఆల్టైమ్ రికార్డు సాధించింది. దేశమే అబ్బురపడే విధంగా రాష్ట్రానికి ఇన్వెస్టర్లు తరలివస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన ఈ 9 ఏళ్లలో 4,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి. దీంతో 22 లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లభించాయి. ఇక పరోక్షంగా ఉపాధి పొందిన వారి సంఖ్య ఇంతకు మించే ఉంది. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రంలో అంతర్జాతీయ సంస్థలు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడమంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అత్యంత తక్కువ సమయంలో తెలంగాణ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని సుస్థిర ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్, ఫ్రెండ్లీ పోలీసింగ్, రాష్ట్ర పారిశ్రామిక విధానం, అవినీతిరహిత పాలన, 24 గంటల నాణ్యమైన విద్యుత్, నీటి లభ్యత, మానవ వనరులు, వాతావరణ అనుకూలత తదితర అంశాలన్నీ పెట్టుబడుల ఆకర్షణలో కీలకంగా మారాయి. వీటికి తోడు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిరంతర శ్రమ పరిశ్రమ పెట్టుబడుల వెల్లువకు ఎంతో దోహదం చేస్తోంది. మంత్రి కేటీఆర్ వెళ్లిన ప్రతి దేశం నుంచి 1,000,000,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వెల్లువెత్తుతున్నాయి. ఆయా దేశాల్లోని ప్రముఖ కంపెనీలన్నీ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వారంతా ఫీదా అవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు గల అవకాశాలను లెక్కలతో సహా వివరిస్తుండటంతో వారంతా ముందుకు వస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ విధానంతో ఇన్వెస్టర్లు మెస్మరైజ్ అవుతున్నారు. 15 రోజుల్లోపే కంపెనీల స్థాపనకు అన్ని అనుమతులు ఇస్తుండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ను ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చుకుంటున్నారు. ఇలా ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మల్టీమీడియా, లాజిస్టిక్స్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో 22,000 పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటయ్యాయి. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యమవుతున్నాయి. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ యూకే పర్యటనను విజయవంతంగా ముగించుకొని యుఎస్లో పర్యటిస్తున్నారు. దిగ్గజ కంపెనీల నిర్వాహకులతో భేటీ అవుతూ తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తున్నారు. దీంతో నిత్యం 1,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు తెలంగాణ తలుపు తడుతున్నాయి.